ఎట్లా ఉంచు చౌదరి ఎప్పుడూ లేనటువంటి విధంగా టీటీడీ పాలక మండలి ఈరోజు వివాదాస్పదంగా మారటం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిచి వీటి మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందువుల మనోభిప్రాయాలు దెబ్బతినే విధంగా మరి ఆయన వేశారు అనేది టీవీల్లో వచ్చేటప్పుడు అది ఎందుకు వేయాల్సి వచ్చింది, కారణాలు ఏంటి అని చెప్పాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మీరు చూస్తే ఎప్పుడు కూడా హిందువుల మనోభిప్రాయాలతో చలగాట మాటమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. గతంలో చూస్తే మరి ఏ విధంగా విజయవాడలో పవర్ఫుల్ గుళ్ళన్నీ కూడా కూల్చి మఠాధిపతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మరి ఆ దేవాలయాల్ని కాపాడటం కోసం పోరాడాల్సి వచ్చింది. అలాగే చూస్తే దుర్గ గుడిలో కానీ కాళహస్తిలో కానీ క్షుద్ర పూజలు జరిగాయని సీసీ ఫుటేజ్తో పాటు మరి ఛానల్స్లో వచ్చింది చూసి ఎంతోమంది హిందువులు చాలా బాధపడిన విషయం మనకు తెలుసు. కానీ ఏ రోజు కూడా తాను హిందువుల మనోభిప్రాయాలను దెబ్బతీస్తూ వాటికి క్లారిఫికేషన్ ఇవ్వకుండా కేర్లెస్గా ఉండటం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ టీటీడీ పాలక మండలి మీద వస్తున్న ఆరోపణలు కానీ లేదైతే జరుగుతున్న గొడవల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చి మరి హిందువుల్ని గౌరవించాలి, హిందూ దేవాలయాల్ని గౌరవించాలి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పాలక మండలిని కూడా తన రాజకీయ లబ్ధి కోసమే వేసుకుంటున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత వివాదాస్పదంగా ఉన్నా కూడా దాని మీద నోరు విప్పకుండా ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూడండి. గతంలో శేఖర్ రెడ్డి గారికి మరి చెన్నై నుంచి బోర్డు మెంబర్గా ఇచ్చారు. మరి ఏ విధమైన వ్యక్తి అతను ఆ తర్వాత కాలంలో మనం చూసాం. ఏ లబ్ధి కోసం ఎవరి రికమెండేషన్తో శేఖర్ రెడ్డి గారిని వేశారో కూడా మనందరికీ తెలుసు. అలాగే ఈరోజు మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యను వేశారు అంటే మరి ఎవరి రికమెండేషన్తో ఏ లబ్ధి కోసం వేశారో చెప్పండి. అలాగే ఎన్వి రమణ గారి వియ్యంకుడిని వేశారు, ఏ లబ్ధితో వేశారు, ఎవరి సపోర్ట్తో వేశారో మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు హిందూ మనోభిప్రాయాలు దెబ్బతినే విధంగా కొంతమందిని వేసినట్టు వార్తలు వస్తున్నాయి. సో అవి ఎందుకు వేశారో క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి ఉంది. లేకపోతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కోపాన్ని ఆల్రెడీ ఒకసారి చెవి చూశాడు. సో మళ్ళీ మళ్ళీ తప్పులు చేసి ఆయనతో చలగాట మాడితే ఆయనకే తెలుస్తుంది.